తెలుగు ప్రాసపద నిఘంటువు ఇందులో 190,000 పదాలు ఉన్నాయి. తెలుగు పదాలతో పాటు తెలుగు భాషలోకి వచ్చిన ఇంగ్లీషు, హిందీ, అరబం ఇంకా పలు భాషల నుంచి వచ్చిన పదాలు చాలా ఉన్నాయి. అన్నీ క్లుప్తంగా వివరించుకుందాం. వివరించుకున్న తర్వాత పదాల గురించి తెలుసుకుందాము. ఇది మామూలుగా దశాబ్దాలు కష్టపడి రాసిన పుస్తకం. ఒక జీవితకాలం శ్రమపడి రాసిన పుస్తకం. ఎన్నో నిఘంటువుల నుంచి బయటి ప్రపంచంలో నుంచి సేకరించిన పుస్తకం. ఒక మహత్తర పుస్తకం అని చెప్పుకోవచ్చు. మనవి, మనది తెలుగు భాష. తెలుగు, తెనుగు, ఆంధ్రము, వడగు, జంతు అని పిలువబడుచున్నది. ఇది అజంత శబ్దములతో ఉండుట వలన వినసొంపుగా మధురమగు భాషగా ఖ్యాతి గావించినది. అజంత శబ్దాలంటే పదం చివరన మనకు ఇంగ్లీష్ పదాలను చూసుకుంటే లకరఫుల్ ఉంటుంది. మనకు ఆ లకరఫుల్ లేకుండా పదం ఆకారంగానో దీర్ఘకారంగానో ఉంటుంది, కానీ అలా అన్నమాట. ఇంకొక పదం ఉదాహరణ తీసుకుంటే బస్సు అన్నప్పుడు పైన లకరఫుల్ వస్తుంది. మనం దాన్ని అలా కాకుండా సాకు కొమ్మిచ్చి రాస్తామన్నమాట. అప్పుడు అది అజంత శబ్దం అవుతుంది. అలా లకరఫుల్ ఉంటే రాగయుక్తంగా ఉండదు, రాగడానికి రాగం పాడడానికి కూడా అనువుగా ఉండదు అన్నమాట. భాష కూడా మధురంగా ఉండదు అని భావం అన్నమాట. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తేట అని ప్రశంసలు అందుకున్న భాష మనది. ఆదికవి నన్నయ్య చింతామణిలో తజ్జ సమాశ సమాచ దేశ గ్రామ్య చెయ్యం చతుర్విధ భవంతి భవతి సజ్జా పరిచ్ఛేదం సు 26 అనగా తెలుగు భాష తచ్చములు, తత్సమములు, తద్భవములు, దేశ్యములు, గ్రామ్యములు అని 4 తీరులుగా మాటలు గలది అని చెప్పాను. కానీ ప్రతి భాష దేశము, అన్య దేశము అని 2 తిరగులుగా మాటలతో ఉండును. నన్నయ్యకు ముందు మన భాషలో దేశ తెనుగులో పద్య గద్య రచనలు గలవు. అవి ప్రస్తుతము శాసనములో మాత్రమే లభ్యమగుచున్నవి. నన్నయ్యకు పూర్వం తెలుగు శాసనములను మనము చేసి మదించి తీయవలసిన అమూల్య రత్నం దికములెన్నో ఉన్నవి. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ నన్నయ్య వ్యాసపీఠము, ఆంధ్ర భాష పూర్వపు తెలుగు శాసనములు ఇలా చాలా ఉన్నాయి. ప్రజల భాషను, దేశమును పదిలముగా కాపాడవలసిన బాధ్యత కవిదే. ప్రజల భాషను ప్రజలకు అందించాలి, అది చావకూడదు. ఆ బాధ్యత కవిది. అది కథ, కవిత, వార్తాపత్రిక, రేడియో, సినిమా, టెలివిజన్ మరేదైనా కావచ్చు. అన్నిటిలో భాషను అందించు ప్రధాన సూత్రధారుడు కవి. ఇప్పుడు వాడుకలో ఉన్న మాటలలో మన పెద్దలు వాడిన మాటలను చొప్పించి మెప్పించేలా ఉండాలి రచన. భాషకు ప్రాస ప్రాణం. తెలుగులో ప్రాస మాటలకు, వలితో కూడిన మాటలకు కుదవలేదు. కానీ అవి అక్కరకు తటక. ఔచిత్యం లేకుండా ఇతర భాషా పదాలతో ఏకరువు పెడుతున్నారు రచయితల గురించి అన్నమాట. చివరకు లిపి మాత్రమే మనది అన్నంతగా మన మాటల ఉనికి దిగజారుతుందేమో. భాష ఒక ప్రవాహం వంటిది. నిజమే, ఎన్నో సలహేలు చేరి నదిగా మారినట్లు అన్య భాష పదాల చేరికతో
భాష పుష్టి చెందుతుందని చాలామంది చెబుతారు. అందుకు సాకుగా ఆదికవి నన్నయ్య తన ఆంధ్ర శబ్ద చింతామణిలోని సజ్జన పరిచ్ఛేదంలో ప్రవాహిని దేశ్య అని చెప్పినది చూపెడతారు. ఏరు తన వంపును బట్టి, విడదను బట్టి, ఎత్తు పల్లాలను బట్టి ఎన్నో తీరులుగా పారుతుంది. ఇందులో మురికి కాలువల ప్రసక్తి లేదు కదా. ఉదాహరణ, వచ్చెను ఎన్నో తీరులుగా పలుకుట జరగవచ్చు. వచ్చాడు, వచ్చిండు, అచ్చిండు, వచ్చినాడు, అచ్చినాడు ఇలా. కానీ కేము ఆయంగేలతో వచ్చెను అనుమాట మాయమైతే మన భాష గతి ఎడారి అవునా? కొండలలో నీటి బొట్లుగా పుట్టి పిల్ల కాకుల వలె ఉన్న చిన్నవాగు మరెన్నో సెలయేలను కలుపుకొని పెద్ద ఏరై పారి చెలియలి కట్ట చీల్చుకొని కడలి కడుపులో జేరు వరకు నీటికి అదే తేట ఉండదు. సెలయేలే కాదు, కొన్ని మురికి కాలువలు కలుస్తాయి. కానీ తేట నీరు లుప్తమై అన్ని మురికి కాలువలే చేరితే నా భాషకు అగతి పట్టకూడదు. ఆ గుబులే ఈ నిఘంటువును కూర్చుటకు ప్రేరణ. మనకు గల విపరీతమైన పరభాష వ్యామోహం వల్ల మన మాటల సంపదను పెంచుకోక అన్య భాష పదాలని యథాతథంగా కానీ కొద్దిపాటి మార్పులతో కానీ చేర్చుకుంటూ మన మాటలకు ఉనికి లేకుండా చేసుకున్నాం. మన వాళ్లకు పరభాష వ్యామోహం బహు దొడ్డింది కదా. అప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు దెబ్బతీస్తూనే ఉంది. 2000 ఏండ్లకు పైగా ప్రాకృతం తర్వాత సంస్కృత భాషా శబ్దముల గాంభీర్యములతో తేట తెనుగు కుంగిపోయినది. ప్రాచీన శాసనములందు ఎక్కడో అరుదుగా కానవచ్చుచున్నది ఈ రవ్వంత తెలుగు కోసము. మనం ఎంత అయిన యోని కృషి చేయవలసి ఉన్నది. ఇంగువ కార్తికేయ శర్మ భారతి అక్టోబర్ 86న రాశారన్నమాట. సంస్కృతంలో మూలధాతువులు తక్కువ, కానీ ప్ర, పర, ప్రతి, పరి మొదలైన ఉపసర్గలతో లక్షల మాటలు పెంచుకున్నారు. ఆచార్య చేకూరి రామారావు గారు చెప్పినట్లు మన తెలుగులో కూడా ప్రత్యయాదులు చేర్చే శబ్ద పల్లవాలు మొదలైన వాటిని సృష్టించి పద సంపదను పెంచుకోవచ్చు అన్నమాట. ఈ శబ్ద పల్లవాల గురించి, ఈ ప్రత్యయాదుల గురించి మీకు తర్వాత నేను వివరిస్తాను. ప్రత్యయాదులు ఉదాహరణలు. అరి, జాలరి, కల్లరి అరి ప్రత్యయాదుల వల్ల వచ్చిన పదం అన్నమాట. జాలరి, కల్లరి. బోడి, బోడి ప్రత్యయాదు వల్ల పూబోడి, విరిబోడి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత లేదు, వీడియో లెంత్ అయిపోతుంది. రికము ప్రత్యయాదు వల్ల కన్నెరికము, చిన్నరికము. ఇమి ప్రత్యయాదు వల్ల పేరిమి, మేలిమి. ఇక ప్రత్యయాదం వల్ల అగ్గలిక, ఉమ్మిక. ఉక ప్రత్యయాదు వల్ల చిరుతుక, పొలతుక. కాడు ప్రత్యయాదు వల్ల ఆటకాడు, చెలికాడు. కత్తె ప్రత్యయాద వల్ల చెలికత్తె, పాటకత్తె. ఈడు ప్రత్యయాదు వల్ల ఆటమటీడు, కమ్మతీడు. ఆడి ప్రత్యయాదు వల్ల ఒగలాడి, కులుకులాడి. ఆడు ప్రత్యయాదు వల్ల ఒగలాడు, కులుకులాడు. ఇడి ప్రత్యయాదు వల్ల ముక్కిడి. ఎడు ప్రత్యయాదు వల్ల పిడికెడు, మానేడు. మారి ప్రత్యయాదు వల్ల జగడాల మారి. ఇంకా చాలా ఉన్నాయనుకో, ఇక్కడ రెండు మాత్రమే చెప్పారు. పోతు ప్రత్యయాద వల్ల తిండిపోతు. ఇలా పైన చూపించిన ప్రత్యయాదులలో కావలసినంత పద సంపదను పెంచుకోవచ్చు. శ్రేయోభిలాషి అని వాడటం అలవాటైన మనకు మేలరి అనే తెలుగు మాట ఉన్నదని తెలియదు. ఏ నిఘంటువులోనూ సంకలనం కాలేదు ఈ మేలరి అనే పదం. ఒక హరిదాసు నోటి వెంట వచ్చిన పాటలోని మాట ఇది.
మేలరులు చేరినారయ్యా, శ్రీరామచంద్రుని మేలరులు చేరినారయ్యా అని వచ్చింది గ్రహించి చూసి రాశాడు అన్నమాట. కవులకు రచయితలకు ఇప్పుడున్నంత భావస్వేచ్ఛ గతంలో లేదన్నమాట. ఆధునిక సాహిత్యంలో నేడున్నంత సామాజిక స్పృహ పూర్వయుగాలలో కనబడదు. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం ఆముఖం వేమన వేదం బుక్ ఉందన్నమాట, వేమన వేదం. అలనాటి కౌల భావాలు పురాణాలకు, ప్రబంధాలకు, ఇతిహాసాలకు మాత్రమే పరిమితం. కానీ వారు భాషలో ప్రావీణ్యం గల దిట్టలు. నేటి రచయితలలో భాషపై అధికారం గలవారు పూజ్యమని చెప్పవచ్చు. ఇద్దరు ముగ్గురు తప్ప భాషకు ప్రాస ప్రాణం వంటిది. ద్వితీయ వర్ణ ప్రాస అని చింతామణి ఎందుండును. ప్రాసంబగు రెండవ ఏది అని అనంతుని చందవ దర్పణమందును గలదు. తెలుగులో చందోమయ వాక్యములు వలిని గాని ప్రాసను గాని కలిగియుండి రమ్యతమము లగుచున్నవి. డాక్టర్ నడుపల్లి శ్రీరామరాజు తెలుగులో చందో విశేషములు పుట 315. ఇప్పటి కవులు ప్రాస పదములు గాని వలితో కూడిన మాటలు తట్టక తెలియక ఇతర భాష పదములతో మన భాషను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతము తెలుగు రచయితలకు తెలుగు కొత్త అన్నంత తక్కువ స్థాయిలో ఉన్నామని చెప్పక తప్పదు. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో బల్బులను విద్యుత్ దీపాన్ని బుగ్గ అని అంటారు. గతంలో ఇది చాలామందికి తెలుసు. ఇప్పుడు మనకు ఆ మాట కొత్త. ఏ కవి దానిని వాడడం లేదు. స్విచ్ అని ఆన్ చేయగానే రూమ్ లైటింగ్తో జిగేలు మంది. ఇలా సాగుతుంది రచన. మీటా నొక్కగానే బుగ్గ వెలిగింది, గది నిండా వెలుతురు. ఇలా వ్రాసేందుకు సిగ్గుపడుతున్నాడు రచయిత. అందుకే తెలుగు భాష మా తల్లి తల ఉంచుకొని సిగ్గుతో విలపిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో పురాభివృద్ధికి ఇంగ్లీష్ తప్పనిసరి అని కొంతమంది చెప్తారు. కానీ ఆ రంగాలలో విశ్వవిఖ్యాతి పొందిన జర్మనీ, జపాను, రష్యా మొదలైన దేశాలలో ఆంగ్ల భాష సంపర్కం లేదు. ఆయా రంగాలకు చెందిన సాంకేతిక విద్యను తమ మాతృభాషలోనే చదివారు. విద్యుత్ దీపాన్ని వాళ్ళ భాషలో ఏమంటారో చూడండి. జర్మనీ వారు గ్లుహు బెర్నే, జపాన్ వాళ్ళు డెన్యూ, రష్యన్ వాళ్ళు కోల్బా, అర్బీ వారు నూరు, నవీను ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ సిప్ చేస్తూ సీరియస్గా పేపర్ స్టడీ చేస్తుంటే ఫోన్ రింగ్ అయింది. ఇలా సాగిపోతున్నాయి నేటి రచనలు. భాషా పరిజ్ఞానం లేని రచయితలు ఉపాధ్యాయులు ఉన్నచో ఆ భాష స్వరూపం మారి క్రమంగా అంతరించి మాతృభాషగా మారనున్నదని చారిత్రక సత్యం. మారి క్రమంగా అంతరించి మృత భాషగా అంటే చనిపోయిన భాషగా మారనుందనని చారిత్రక సత్యం. పాలకులు పరాయి భాష వారగుట వలన పరిపాలన సౌలభ్యమునకై పరభాష పదములు కలిసినవని కొందరు పెద్దలు సెలవిచ్చారు. రమారమి 1000 సంవత్సరాల పరభాష ప్రభువుల పాలన కంటే 800 సంవత్సరములు మహమ్మదీయులు, 200 సంవత్సరములు ఐరోపా దేశీయులు సర్వతంత్ర స్వతంత్ర భారత పౌరవమైన పిదప 80 సంవత్సరాలలో కలిసిన పరభాష పదములు 100 రెట్లనుంట అత్యుక్తి కాదు. ఇది పాఠకులకు కానీ వీక్షకులకు కానీ కోరుకున్నది కాదు. ఇది రచయితల పరభాష వ్యామోహం. దీనికి గల కారణమును, చికిత్సను భాషా పండితులు పరిశీలించి పరిష్కరించవలసినదిగా నా ప్రార్థన. ఇక భాష యొక్క శైలి ఎట్లుండవలెను? విషయగతంలో అనేక తర్జన భర్జనలు జరిగాయి.
గ్రాంధికము గంగలో కలిసిపోతుందని గగ్గోలు పెట్టిన వారు వ్యవహారికమును అంగీకరించడం తెలిసినదే. గ్రాంధికం కాదని శిష్ట వ్యవహారికం, అది కాదని సరళ వ్యవహారికం, దానికంటే వీలైనది వాడుక భాష, గ్రామ్యం ఎందుకు వాడరాదని మరికొందరు. ఎన్నో వాద ప్రతివాదనలు ఉన్నాయి. అన్నిట శృతిమించిన వ్యక్తిగత దూషణలు ఇదంతా నేల విడిచి సాము చేయుట. మాటలు పలుకుట వేరు, వ్రాయుట వేరు. తెలుగులో పలుకునట్టి వ్రాయుట గ్రంథము కంటే క్లిష్టము. మనమంతా ఏమిటి అనుమాటను ఏమిటి అని వ్రాయిచున్నాము. పైవాక్యము వాడుకను బట్టి పలుకుటను బట్టి వ్రాయవలసి వచ్చినచో మనమంతా ఏమిటనే మాట నేమిటిని వస్తున్నావు. టేప్ రికార్డులో పలు ప్రాంతాలకు చెందిన పలు వృత్తుల వారిచే పలికించిన దాని యొక్క సారాంశం. పాణిని తన అష్ట అధ్యాయంలో ఒక వ్రాయిని ఉదాహరణ ఆ అను వ్రాయిని ఎన్ని తీరులుగా పలకవచ్చునో చెప్పినాడు. ఉచ్చేరు దాత 1:29, నిచ్చేరను దాత 30, సమాహారః స్వరితః 31, ముఖనాసిక వచన వచనచో అనునాసికః 1:18. కానీ అన్నిటికీ ఒకే వ్రాయిని ఆ అని మాత్రమే వాడుతున్నాం. మనం వ్రాసినది మరొకరు చదువుటకు కానీ చదివినది అర్థం చేసుకున్నట్టు కానీ సులభంగా ఉండాలి. మానవ వికాస పథంలో స్మృతి కానీ సూత్రం కానీ శాశ్వతం కాదు. పరిణామక్రమానికి అనుగుణంగా మార్పు చెందడం సహజం. భాషలో అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి రాసిన గ్రంథాన్ని వ్యాకరణ గ్రంథం అంటారు. ఆ లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం. కానీ రాసిన పుస్తకం ఒకటే వ్యాకరణం కాదు. శ్రీ భూధరాజు రాధాకృష్ణ తెలుగు భాష చరిత్ర, ఆధునిక యుగం, గ్రాంధిక వ్యవహారిక వాదాలు, పుట 1286. ఎందరో మహానుభావులు నిఘంటులను సంకలనం చేశారు. అందరికీ నా వందనాలు. అనుసృతంగా వస్తున్న వేదంలోని మాటలు తరాలు మారేసరికి వాడుకలో లేకపోవడం వల్ల ముందు తరాల వారికి వాటి అర్థం తెలియదనే భయంతో యాస్కుడు నిరుక్తంలో వేదాలలోని మాటలకు అర్థాలను తెలియజెప్పాడు. ఇది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి ముందే జరిగింది. ఇంతవరకు దొరికిన చారిత్రక పరిశీలనలను బట్టి ప్రపంచంలో ఇదే తొలి నిఘంటువు. యాస్కుని తర్వాత వాసుకి, వ్యాడి, ధనపాలుడు, అమరసింహుడు మొదలైన వారు సంస్కృత నిఘంటువులను సంకలనం చేశారు. వీటిలో అమరసింహుని నామలింగానుశాసనం అమరం ప్రసిద్ధమైన సంస్కృత నిఘంటువుగా నిలిచింది. తెలుగులో కూడా సంస్కృతంలో వచ్చినట్టే పద్యరూపకంగా నిఘంటువులు వచ్చాయి. గణపవరపు వెంకటకవి 17వ శతాబ్దిలో వెంకటేశాంధ్రం అనే పద్య నిఘంటును సంకలనం చేశాడు. తర్వాత పైడిపాటి లక్ష్మణకవి మొదలైన వారు అదే ధోరణిలో నిఘంటువులను సంకలనం చేశారు. ఇప్పుడు వాడుకలో గల ఆకారాది నిఘంటువులకు ఆద్యుడు శ్రీ మామిడి వెంకటాచార్యులు, ఆంధ్ర దీపిక 1816 తర్వాతి చాలామంది చాలా నిఘంటువులు సంకలనం చేశారు. శ్రీ వెలగ వెంకటప్పయ్య గారి పరిశోధనలో లభ్యమైన నిఘంటువుల్లో వచ్చాయినవి 85. వాటిలో మాండలిక వృత్తి పదకోశ సంకలనం ఈ శతాబ్దిలో తెలుగు భాషా శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయమని చెప్పక తప్పదు. గ్రామీణ పదజాలం, అందులోని వంపు సొంపులు, అందచందాలు, తీరుతెన్నులు, ఉపయోగ సరళి, వృత్తికి తత్సంబంధమైన పదాల ఉత్పత్తికి గల వినావభావ సంబంధం మొదలైన ఎక్కువ అంశాలను క్రోడీకరించి ఎన్నో వేయ ప్రయాసలోర్చి మారుమూల పల్లెల్లో పర్యటించి వారి వృత్తులను ఆచార వ్యవహారంలో అనుకూలంగా కూలంకషంగా పరిశీలించి వాటికి చెందిన రేఖాచిత్రాలను రూపొందించుకొని ఏరి కూర్చిన మాటల మూటల కనులు మాండలిక వృత్తి పదకోశాలన్నమాట. వ్యవహారిక పదాలు పండితులకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కానీ మాండలిక పదాలు అందరికీ శిరోధార్యాలు. భారతీయ 1886 పుట 77 నిఘంటువులలో ఏ మాటలు పొందుపరచాలన్న దానిపై కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు వాడుకలో గల మాటలు మాత్రమే నిఘంటువులో పొందుపరచాలని కొందరి భావన. సాంకేతిక సుప్రసిద్ధమేవ పదం చింతామణి సజ్జన పరిచ్ఛేదం 27 మన మన్మతేతు సంకేత క్రియాపరిచ్ఛేదం 42 పైన చెప్పినవి కావ్యాదుల రచనలకు మాత్రమే పరిమితం.
ఇప్పుడు వాడుకలో లేని మాటలు చదువర్లకు అర్థం కాకపోవచ్చు, అందుకే నా రచనలో వాడడం లేదు అని చెప్పుకున్నాడు తిక్కన. పై వాటిని ఉదహరిస్తూ కొందరు ఇప్పుడున్న వాడుక మాటలు పొందుపరిస్తే చాలని భావిస్తున్నారు, అది తప్పు. శ్రీ గిడుగు వెంకటరామూర్తి గారి రామూర్తి పంతులు గారు భాషలోని శబ్దాలన్నీ ఒకటైనా విడవకుండా కోశంలో చేర్చడం కోశ నిర్మాతలకు కర్తవ్యం. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యరాయేంద్ర నిఘంటువు విమర్శనం పుట 42 అని వ్రాశారు. అవును, ఇంతవరకు తెలుగునాట వాడినవి వాటిలో లభ్యమైన అన్ని మాటల నిఘంటువులలో పొందుపరచాలి. ఏవో కుంటి సాకులతో లభ్యమైన కొన్ని మాటలు విడిచిపెట్టడం అంటే చరిత్రను చెరిపివేయడం. ఇదొక పెద్ద పని, చాలా పెద్ద పని. ఎందరో పెద్దలు మిత్రులు తోడ్పాటుతో ఇంత పెద్ద పని పూర్తి చేయగలిగాను. అందరికీ పేరు పేరున చెప్పలేను గనక ఒకేసారి చెప్పుకున్న అందరికీ ధన్యతలు. ఒక సందర్భంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారు, నీ ఆర్థిక వనరులన్నీ నీ పనికే ఖర్చు పెట్టావన్నమాట అన్నారు. లేదండి, వచ్చిన జీతం అప్పులకే సరిపోయేది కాదు అన్నాను. 2 నుండి 20 చేయబదులు చేయడం, సాయంత్రం గ్రంథాలయాలకు వెళ్ళడం, అలా చేయబదులు తీసుకొని సంఖ్య కూడా తక్కువేం కాదు. అందులో ముఖ్యుడు శ్రీరామ్ సీఎం పాండు శ్రీ వై రామరెడ్డి గారు. భుజం తట్టి ముందడుగు వేయమని ఆశీర్వదించిన గురుతత్యులు కీసుశేషులు ఆచార్య పొన్నంగి శ్రీరామ అప్పారావు గారు, పూర్వ సాంస్కృతిక వ్యవహారక శాఖ కార్యదర్శి, అభ్యుదయ రచితల సంఘం అధ్యక్షులు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు, శ్రీ కేఎం కె రావు గారు, పూర్వ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పౌరవ సంబంధాల శాఖ HMT హైదరాబాదు పత్రికా సంపాదకులు మొదలైన పెద్దలు ఎందరో పుస్తకమును పరికించి తమ అమూల్యమైన అభిప్రాయములు ఇచ్చిన పెద్దలు మిత్రులు శ్రీ బి నాగభూషణం, హనుమంతురావు, మస్నూరి చంద్రశేఖరరావు గారు. మొదటి సంపుటం కూర్చిన వెంటనే ముద్రణకు సంకల్పించాను, కానీ ఇంతలో పెద్ద అవాంతరం ముందుకొచ్చింది. ఇంచుమించు 60,000 పదాలు గల కాగితం ముక్కలను ఎలుకలు నలుసులుగా చేసి పురుడు పోసుకున్నాయి. అది చూడగానే నేను మంచమెక్కి 10 రోజులు లేవలేకపోయాను. తర్వాత 6 నెలల వరకు కోలుకోలేదు. మళ్ళీ అన్ని గ్రంథాలయాలు తిరిగి ఇంతకుముందు చూసిన పుస్తకాలన్నింటినీ తడ నుండి ఇచ్చాపురం, చెన్నై, తంజావూరు పరికించవలసి వచ్చింది. నా జ్ఞాపక శక్తి క్షీణించకముందే మిగిలిన సంపుటాలు మర మెదడుకు, అంటే కంప్యూటర్కు నేను ముద్దుగా పెట్టుకున్న పేరు ఎక్కించాలని భావించాను. మొదటి సంపుటం అనుకున్న దానికంటే 5 ఏళ్ళు ఆలస్యమైంది. అప్పటి వరకు నన్ను ఆదరించి చందాలిచ్చిన సభ్యులు, ఇప్పటి వరకు నా మీద నమ్మకంతో ఓపిక పట్టినందుకు నా ధన్యవాదాలు. నిజానికి ఆ డబ్బే పడిపోయిన వాడికి అమృతంలా మరొకసారి గ్రంథాలయాలకు తిరుగుటకు ఉపకరించింది. అడిగిన వెంటనే మరమెదడునిచ్చిన గురుతుల్యులు కీసుశేషులు దొడ్డ బలాపుర నరసింహమూర్తి గారు, అది కథలనని మొరాయించినప్పుడు అంతకంటే పెద్ద మరమెదడునిచ్చిన మిత్రుడు గణపతిరావు గారు, చివరగా చెప్తున్నప్పటికీ ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని పరిచయం చేసిన ఏబీకే ప్రసాద్ గారి మేలు మరవలేనిది. ఎంఎస్కో విజయ్ కుమార్ గారు నా కృషిని వెంటనే గుర్తించి ముద్రణకు మాట ఇచ్చారు. వారి సౌజన్యానికి నమోవాకాలు. ఇట్లు మీ భవ్యదేవుడు దివాకర్ల రామభాస్కరం. దశాబ్దాలు కష్టపడి రాసిన పుస్తకం. రైటర్స్ వేయ ప్రయాసాలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఎక్స్
అక్షరాలు ఇందులో సన్నగా కనపడుతున్నందుకు చదవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తప్పదు మరి, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీ యాదగిరి, పావనాథ యాదగిరి.